महबूबाबाद जिला बय्यारान चेंदिन विद्यार्थी खम्मम नगरंलो आत्महत्यकु पाल्पड्डाडु। डिग्री अभ्यसिंची एनसीपीलो टापर गा निलिचि प्रभुत्व उद्योगं कोसं गत 3 संवत्सरालुगा कोचिंग तीसुकुंटू नोटिफिकेशन्ल कोसं एदुरु चूस्तुन्नाडु। कानी प्रभुत्वं नुंचि एटुवंटि नोटिफिकेशन्लु राकपोगा इप्पुडु करोना सागुतू विद्य कूडा दूरं अवडंतो दांतో తీవ్ర మనోవేదనకు గురైన సాగర్ ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు। మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి సంబంధించినటువంటి ముత్యాల సాగర్ తండ్రి భద్రయ్య అనేటువంటి ఒక నిరుద్యోగ ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని కరోనా పేరుతో అసలే నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలం నడుపుతున్నటువంటి టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల వల్లనే ఇవాల రాష్ట్రంలో అనేక నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి। ఇవాల జరిగినటువంటి ఏదైతే సాగర్ ఆత్మహత్య చేసుకున్నాడో తను ఎన్సిసి లో కూడా ఒక ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడై అన్ని రంగాల్లో కూడా తను ముందుండి ఎన్సిసి లో ముందుకొచ్చినటువంటి వ్యక్తి అంతే కాకుండా తనకు ఉద్యోగం కావాలని చెప్పి వివిధ కోచింగ్ సెంటర్లలో కూడా ఈ నిన్నటి వరకు కోచింగ్ తీసుకునేటువంటి ఒక వ్యక్తి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఎంత మేరకు కూడా అందరూ రాకపోవడం మూలంగా తన మనస్తాపానికి గురై ఇవాళ తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే ప్రభుత్వ హత్యగానే గుర్తించబడాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే అనేక రకాల పెద్ద చదువులు చదువుకొని కూడా ఇవాళ నోటిఫికేషన్స్ రాకపోవడం మూలంగా సాగర్ లాంటి విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి ఈ నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ మొత్తం కూడా ప్రభుత్వ హత్యలుగా పీడీఎస్యుగా మేము భావిస్తా ఉన్నాం। ఈ యొక్క హత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉందని మహబూబాబాద్ జిల్లా పీడీఎస్యుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।